తెలంగాణలో ఇక బడిగంట మోగనుంది. కరోనాతో మూతపడ్డ విద్యా సంస్థలు తీర్చుకోబోతున్నాయి. సుమారు 10 నెలల విరామం తర్వాత విద్యాలయాలు ప్రారంభం కాబోతున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి 9వ తరగతి నుంచి ఆపై తరగతుల నిర్వహణకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మంత్రులు కలెక్టర్ల సమావేశంలో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా రక్కసి కారణంగా మూతపడిన విద్యాలయాలు మళ్ళీ పునః ప్రారంభం కానున్నాయి. फिब्रवरी 1 నుండి తెలంగాణలో పాఠశాలలు కాలేజీలు తెరవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయి. గత కొన్ని రోజులుగా తెలంగాణ విద్యాశాఖ అధికారులతో పలు సమావేశాలు నిర్వహించింది. మంత్రులు కలెక్టర్ల సమావేశంలో ఫిబ్రవరి 1 నుండి తెరవాలని సూచించారు. ప్రస్తుతం 9 10వ తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిగ్రీ ఇంజనీరింగ్ క్లాసులు జరగనున్నాయి. కరోనా జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. సుమారు 10 నెలల తర్వాత పాఠశాలలు ప్రారంభం కానుండడంతో విద్యా సంస్థలు ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటికే ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నప్పటికీ అక్కడక్కడ కొంతమంది విద్యార్థులు పాఠాలు వినడం లేదు. దానికి కారణం టీవీలు మొబైల్ ఫోన్లు లేకపోవడం. దాంతో ఎలాగైనా ఫిజికల్ క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మొత్తం 100 రోజులు పని దినాలు మే నెలలో పరీక్షలు నిర్వహిస్తారు. 8వ తరగతి నుంచి కింది స్థాయి తరగతుల గురించి ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కోవిడ్ ఇంకా తగ్గని కారణంగా వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఏదేమైనా విద్యా సంవత్సరం కోల్పోకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.